గుడ్ ఈవినింగ్. ఏమన్నా హెల్మెట్ పెట్టుకోలేదు? తీసుకోలేదా? హెల్మెట్ పెట్టుకోకపోతే ఎంత ఇబ్బందులు వస్తాయో తెలుసా మీకు? మన శరీరంలో అత్యంత విలువైంది హెడ్ హెడ్కే ఇంజురీ అయిందంటే రేపు పొద్దున్న ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మరి పేపర్లోన మీడియాలోన రకరకాలుగా మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మీరు ఇప్పటివరకు కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఇది పోలీసులు ఏదో ఫైన్లు వేస్తున్నారు, బలవంతంగా ఫైన్లు వేస్తున్నారు అంటే దేనికోసం వేస్తున్నారు? మీకు అవగాహన కల్పించడం, మరి అవగాహన కల్పించడంలో మీకు ఇంకా అవగాహన రాలేదా? అట్లాగని కాదండి, ఇది నా బండి కాదు, మా నాన్నగారిది. ఎవరి బండి అయినా ఇప్పటికి కూడాను బండి మీద ఎవరు అంటే నేను చెప్పేది ఏంటంటే బండి ఎక్కామంటే కంపల్సరీగా హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ ఉన్నదంటే బాడీలోన కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా రిబ్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడాను మనం సేవ్ అయిపోవచ్చు. కానీ తల గ్రౌండ్ తొలగిందంటే ఏదైనా చిన్న నర్వ్ క్లాట్ అయిందంటే కోమలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మన పరిస్థితి ఏంటో కూడా తెలియదు, మన మీద ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీకి మీరు అండగా ఉండాలంటే మీ తల మీద హెల్మెట్ ఉండాలి. పైగా మీరు ఇప్పుడు ట్రిపుల్ రైడ్ వస్తున్నారు, ట్రిపుల్ రైడ్ అమ్మీ యాక్ట్ ప్రకారం పర్మిటా కాదు. ట్రిపుల్ రైడ్ మీద వస్తున్నారు, హెల్మెట్ లేదు, మీరు ఎంత డేంజర్లో ఉన్నారో ఆలోచించుకోండి. మరి పోలీసు వాళ్ళు ఇంత వెహికల్ చెకింగ్ చేసి, రోజు వెహికల్ చేసి, ఇంత కౌన్సిలింగ్ చేసి, ఇంత మీడియా ప్రచారం చేసినా మీలో మార్పు రాలేదంటే అది మా తప్ప మీ తప్ప. అది మరి ఎలా దీని పరిష్కారం ఏంటి? మరి ఏదో ఆపుతున్నాం ఫైన్ లేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప, కానీ ఇది మా కోసమే ఫైన్ లేస్తున్నారు, మమ్మల్ని ఎడ్యుకేటింగ్ కోసం చేస్తున్నారు, మాలో మార్పు తీసుకోవడం కోసమే వేస్తున్నారు అని మీలో మార్పు వచ్చినప్పుడే కదా మీ మా ఈ ప్రయత్నం ఫలించినట్లెక్క. కాబట్టి మారాలి మీరు, మేము మీలో మార్పు తీసుకోవడం కోసమే మా ఈ ప్రయత్నం. మరి మీరు అర్థం చేసుకుని మీలో మార్పు రావాలి కదా, వస్తుందంటారా? చూడండి మరి ఇది మన కోసమే పోలీసు వారు చెప్తున్నారు, మన కోసమే ఈ చెకింగ్లు చేస్తున్నారు, మన కోసమే ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నారు. సీఏ గారు చెప్పినట్లుగా ఇది నా కోసమే చెప్పారు, నాకేదైనా జరిగితే నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది అని మీలో మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడే మనం అందరం సక్సెస్ అయినట్లెక్క. అవునా? చూడండి మరి నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూడండి, ఇమీడియట్గా హెల్మెట్ తీసుకోండి. ఓకేనా?